వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం చాలామంది ఇష్టంగా తినే కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ తయారు చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాల్లో ఫస్ట్ పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరిని ఒక రెండు మూడు చిప్పలు తీసుకున్న తర్వాత మీరు ఈ పైన మనకి బ్లాక్ ఉంటుంది కదా, బ్లాక్ మొత్తం తీసేసుకోవాలి. బ్లాక్ మొత్తం తీసుకొని శుభ్రంగా వాటర్లో రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వీటిల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీకి వేసి పెట్టుకోండి. చూసారా, కొబ్బరి తురుము ఒక కప్పు వచ్చింది కదా, ఇదే కప్పుతోటి ఇంకొక కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు కొబ్బరి తురుము అయితే ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెరని కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా తగ్గించుకున్నా కానీ ఏం కాదు. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వేసిన తర్వాత ఈ నేతిలో మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని వేసుకొని దోరగా వేయించుకోవాలి. లైట్గా కొంచెం ఈ పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించండి. చూడండి, కొబ్బరి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముప్పావు కప్పు వేస్తున్నాను నేను షుగరు, ఒక పావు కప్పు తీసేసాను. మీకు కావాలంటే కప్పుతో అయినా వేసుకోవచ్చు. అంటే ఒక కప్పు కొబ్బరి అయితే ఒక కప్పు షుగర్ వేసుకోవచ్చు, లేదా ఒక కప్పు కొబ్బరి అయితే హాఫ్ కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ మరీ తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్పు వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఈ చక్కెర మొత్తం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే చక్కెర మొత్తం మనకి బాగా కరిగిపోతుంది. చూడండి, చక్కెర మొత్తం ఇలా కలుపుతూ ఉన్నారంటే మనకి ఈ చక్కెర మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఈ పాలు మీరు ఫస్ట్లో అయినా పోసుకోవచ్చు, నేను ఇప్పుడు పోస్తున్నాను. ఒక చిన్న కప్పుతోటి కాచి చల్లార్చుకున్న పాలు, ఈ పాలు కూడా వేసి కలుపుతూ ఉండండి. గట్టి పడుతూ వస్తుంది మీరు ఇలా కలుపుతూ ఉన్నారంటే. ఇది మొత్తం మనకి ప్యాన్కి అంటుకోకుండా రావాలి, అలా వచ్చిందాకా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. మీకు ఇంకా ఇష్టమైతే ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. దీంట్లోనే బాదం వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం వేయడం లేదు, మీకు కావాలంటే అవన్నీ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉన్నారంటే చూడండి, మనకి ప్యాన్ కంటుకోకుండా ఈ విధంగా రావాలి. ఏ మాత్రం ప్యాన్ కంటుకోకూడదు. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీని మొత్తానికి నెయ్యి రాయండి. నెయ్యి రాసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా సర్దండి, మనకి తొందరగానే గట్టి పడిపోతుంది ఇది. ఇలా ఈ ప్లేట్ మొత్తం ఇలా సర్దుకున్న తర్వాత దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం ఆరిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక సైడ్ నుంచి చిన్నగా తీయండి. చూసారా, ఈ విధంగా అన్ని తీసుకున్నారంటే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తాయి.